పిఎంసి ప్రేక్షకులకు నా జ్ఞానాభివందనాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు వెంకటలక్ష్మి, మాది కుంకూదురు. నేను ధ్యానంలోకి ఏ రకంగా వచ్చాను అంటే, నాకు ఆరోగ్యం అస్సలు బాగుండేది కాదు. ఆరోగ్యరీత్యా ఎలా వచ్చాను అంటే, నాకు నైట్ అస్సలు నిద్ర పట్టేది కాదు. అందరూ పడుకునేవారండి, నేను ఒక్కరిదాన్నే మెలకుగా ఉండేదాన్ని. ఇదేంటి అందరూ పడుకుంటున్నారో, నేను ఒక్కరిదాన్నే నిద్రపోవడం లేదు, ఏంటి ఈ సమస్య, ఇలాగ ఉంటుంది ఏంటి అనుకునేదాన్ని అండి. 15 రోజులు అయ్యింది, ఇంక అలాగే మెలకుగానే ఉండేదండి. అస్సలు నిద్ర అంటే ఏంటో కూడా తెలిసేది కాదండి. పడుకుందారంటే కూడా నిద్ర వచ్చేది కాదు. చాలా ఇంకా మానసికంగా ఎంత అలాగో నలిగిపోయేదాన్ని అండి. ఏంటి ఇంత అలాగ ఉంటుందో అలాగనేసేసి ఇంక సూసైడ్ కూడా చేసేసుకుందాము, ఎందుకు అందరూ పడుకుంటున్నారో, నేను ఒక్కరిదాన్నే పడుకోవటం లేదు అని చేసి ఒక రోజునైతే సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. ఈ లోపల మా వారు చూసి, ఏంటి బయటకు ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు. అడిగితే నాకు ఏమి నిద్ర పడతలేదు, ఏం చేయాలో నాకు ఏమి తెలియట్లేదు, మీరు అందరూ పడుకుంటున్నారు, నాకు ఏం చేత అయితే నిద్ర పడతలేదు అంటే, మా వారు నువ్వేం బెంగెట్టుకోకమ్మా, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అన్నారండి. అన్నాక 2వ రోజున 3వ రోజున ఇది ఇలాగ ఉండగానే, నాకు అంతకుముందే సతీష్ గారు ద్వారాగా ధ్యాన పరిచయం జరిగింది. ఆయన నాతో అన్నారు, ధ్యానం చేసుకోండి వెంకటలక్ష్మి గారు, మీరు ఎన్వి తినకండి, ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది అని అన్నారు. అయితే నేను ఏనాడు ఆయన మాట పట్టించుకునేదాన్ని కాదు, కొట్టి పారేసేదాన్ని. ఎప్పుడైతే నాకు ఇలా నిద్ర పట్టడం లేదో, ఇంత అలాగుంటుంది ఏంటి నాకు అనేసేసి, ఆయన ఎందుకన్నారో ఒక్కసారి శాంప్లీకి అసలు ధ్యానం చేసి వద్దాం, నిద్ర పడద్దో లేదో అన్నట్టుగా 2 రోజులు ధ్యానం చేశానండి. చేసిన తర్వాత మా వారేమో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు, ఎందుకైతే ఇలా నిద్ర పట్టడం లేదో అలాగనేసేసి కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, ఏమ్మ అదేంటి, నువ్వు అన్ని విధాలు ఆరోగ్యంగా ఉన్నావు కదా, నీకెందుకు నిద్ర పట్టడం లేదు, నీకేమన్నా మానసికంగా ఏమన్నా బాధ ఉందా, లేకపోతే అత్తగారు ఏమన్నా బాధ పెడుతుందా, మీ వారు ఏమన్నా బాధ పెడతారా అని అన్నీ అడిగారు. నాకు అన్ని విధాలా పెర్ఫెక్ట్గా ఉన్నానండి, నాకు ఏ బాధ లేదు, మా వారి ద్వారాగా బాధ లేదు, అత్తగారి ద్వారాగా బాధ లేదు, అయినా నాకు ఏం చేత అయితే ఈ నిద్ర పడతం లేదో, ఈ మధ్య అండి 2 రోజుల నుంచి ధ్యానం చేసుకుంటున్నానండి అన్నాను. ఆయన అన్నారు, అబ్బా చాలా బాగా చేసుకుంటున్నామ్మా, వెరీ గుడ్, నువ్వు ధ్యానం చేసుకుంటున్నావా, అయితే ఇది ఇలా కంటిన్యూ చేస్తూ నా ట్యాబ్లెట్ తోడమ్మా అని చేసి ఆయన 15 రోజులకి ట్యాబ్లెట్లు రాసి ఇచ్చారండి. రాసిస్తే 15 రోజులు కాదండి ఆ ట్యాబ్లెట్ తెచ్చుకున్నాక, ఒక వారం రోజులు ట్యాబ్లెట్లు వాడాను. ఇలా ధ్యానం పొద్దుట సాయంకాలం అలా ధ్యానం ఇంకా చేస్తూ ఉండేదాన్ని. ఒంట్లోకి అప్పటిదాకా పట్టలేని నిద్ర ట్యాబ్లెట్స్ వాడకుండానే నాకు నిద్ర పట్టడం మొదలుపెట్టింది. అప్పుడు నుంచి ఇంకా అయ్యి బాబా ఏంటి నాళ్ళ నుంచి బాధపడిపోతున్నాను నిద్ర పట్టక, ఒక్కసారి ఈ ధ్యానం ఇలా చేసుకోమని డాక్టర్ గారు కూడా సజెషన్ ఇచ్చారు. అంటే ఈ ధ్యానం చాలా గొప్పదే, ఇంకా ఈ ధ్యానాన్ని అసలు వదలకూడదు ఎట్టి పరిస్థితుల్లోని అలాగనేసి, ఇంక అప్పటి నుంచి నేను ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టానండి. ధ్యానం చేసుకుంటాం ఇలా మొదలుపెట్టిన 1 నెలకి నాకు ప్రశాంతి మేడం గారు పరిచయం అయ్యారు. ఇంకా ప్రశాంతి మేడం గారు పరిచయం అయ్యి, మీరు ఇక్కడ ఉండి నిద్ర పడతలు లేదంటే కుదరదండి, మీరు నాకు కూడా కడతాలు వచ్చేయండి అని అన్నారు. రానండి బాబు, నాకు మళ్ళీ అక్కడికి వచ్చాక కూడా ఇదే సిచ్యువేషన్ ఎదురవుతే నిద్ర కట్ట పట్టకపోతే చాలా బాధ అన్నాను. ఇంక అసలు ఈ సమస్య మీకు ఇంతటితో మొత్తం పోద్ది, మీరు నాకు కూడా కడతాలు వచ్చేయాలన్నారు. ఆవిడే నన్ను ఎంకరేజ్ చేసి నన్ను కడతాలు తీసుకుని వెళ్ళారండి. నిజంగా కడతాలు వెళ్తే తిరుపతి వెళ్ళినా కూడా ఏనాడు నాకు అంత ఆనందం అయితే కలగలేదండి. ఆ కడతాల్లో ఆ పత్రిజీ సార్ని చూతుల్లోకి, ఆ 4 రోజులు ఆ వాతావరణం చూతుల్లోకి, ఆ జనాన్ని చూతుల్లోకి, అయ్యి బాబు కనులు వైకుంఠం అంతా ఇక్కడే ఉంది, ఎక్కడో తిరుపతి వెళ్ళి వెంకన్నబాబు ఉన్నాడు అనుకుంటాము, ఇక్కడే ఉన్నాడు వెంకన్నబాబు పత్రిజీ రూపంలోని అనుకున్నానండి నేనైతే. అనుకుని ఇంకా 4 రోజులు నాకైతే ఇంకా నిద్ర అంటే పట్టపోతం అంటే ఏంటో కూడా తెలియదండి. ఇంకా అంత అద్భుతంగా ఇంకెంత ఎంజాయ్ చేశానంటే, ఇంకా కడతాల్లో 4 నెలలకే ధ్యానంలోకి వచ్చి 1 నెలకే కడతాలు వెళ్ళానండి. ఆ 1 నెలకి ఇంకెంత ఎంజాయ్ చేశానంటే అండి, ఇంకా అంత అలాగే ఎంజాయ్ చేశానండి. ఇంకా ఆరోగ్యం మనకు అప్పటిదాకా లేని ఆరోగ్యం ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఇంకా మనకు అప్పుడు దాకా లేని రెక్కలన్నీ ఎలాగొచ్చేస్తాయో
ఆ విధంగా నాకు ఇంకా తెలియలేని ఆనందం అంతా వచ్చేసిందండి. అయ్యో బాబు, ఈ ధ్యానం ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు, కడతాలు ఇంక సంవత్సరం సంవత్సరం వెళ్ళిపోవాలి, అస్సలు వదలకూడదు, కడతాలు కూడా వదలకూడదు అనుకున్నానండి. పత్రిజీ సార్ అన్నారండి, అమ్మ ఎప్పుడు ధ్యానం మీరు తెలుసుకోవటమే కాదు, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళని కూడా మీరు తీసుకొస్తూ ఉండాలి, సంవత్సరం సంవత్సరం ప్రతిసారి మీరే తెలుసుకోకూడదు ధ్యానం అన్నారు. అన్నాక ప్రతిసారి నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయ్యిందండి, ధ్యానంలోకి వచ్చిన నెలకే నేను కడతాలు వెళ్ళానండి. వెళ్ళాక 2వ సంవత్సరం మళ్ళీ ఇద్దరిని తీసుకుని వెళ్ళానండి, 3వ సంవత్సరం ఇద్దరిని తీసుకుని వెళ్ళానండి కొత్త వాళ్ళని. ఎందుకంటే పత్రిజీ సార్ చెప్పారు, ఎప్పుడు కూడా మీరే తెలుసుకోవటం కాదు, కొత్త వాళ్ళకి కూడా తీసుకుని వెళ్ళాలి, కొత్త వాళ్ళకి కూడా ధ్యానం నేర్పించాలి, అందరికీ కూడా కడతాలు తీసుకురావాలని పత్రిజీ సార్ చెప్పారు. పత్రిజీ సార్ మాట మీద, పత్రిజీ సార్ ఏం చెప్తే అది చేసేస్తానండి. ఇంక నేను ఈ పత్రిజీ సార్ అంటే ఆయన చెప్పారు, గురువుగారు ఏం చెప్తే ఇంకా అది మనం చేయవలసిందే, ఎందుకు చెప్పారు ఏంటి అన్న ఆలోచన కూడా లేదు ఇంకా అంత. అలాగా ఇంకా కడతాలు వెళ్ళండి. ఇంకా అలా నా ధ్యాన పరిచయం ఆ రకంగా జరిగిందండి. ఇంకా ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిందండి. ఇంకా మొత్తం ధ్యాన ప్రకారం ర్యాలీలకి హాజరయ్యానండి, మళ్ళీ పాంప్లెట్లు పంచిపెడతాం, ఇంకా మొత్తం అన్ని వర్క్స్ పిరమిడ్ పరంగా జ్ఞానపరంగా ఏ వర్క్స్ అయితే చేయాలో అన్ని వర్క్స్ కంప్లీట్గా పూర్తి చేస్తానండి. ఏ వర్క్ కూడా ప్రశాంతి గారు, నేను ఆవిడ నా ఫ్రెండ్ అండి, ఆవిడ వెంకటలక్ష్మి గారు పిరమిడ్కి ఈ వర్క్ చేయాలండి మనం అంటదండి, మీరు ఆర్డర్ ఇవ్వండి, చెప్పక్కర్లేదు, నా దగ్గర ఆర్డర్ వేస్తే చాలు నేను చేసేస్తానంటానండి. నిద్దట్లో ఆవిడ కేకేసి 12 గంటలకు కేకేసి పిరమిడ్లు వర్క్ ఉందండి రండి అంటే వచ్చేస్తానండి. నేను జన్మ తీసుకున్నదే పిరమిడ్కి సేవ చేయడానికి, ధ్యానం చేయడానికి అని నాకు ఎప్పుడైతే నిద్ర పట్టలేదో అప్పుడే నేను నిర్ణయం చేసుకున్నానండి. ఇంక ఏదేమైనా ఇంక ధ్యానమే మన జీవితం, ధ్యానపరంగానే బ్రతకాలే అలాగనేసి నేను కడతాలు వెళ్ళి వచ్చానండి. కడతాలు వెళ్ళి వచ్చి అక్కడ కొన్ని బుక్స్, స్వర్ణగారు అని ఉన్నారండి, ప్రశాంతి మేడం గారు ఫ్రెండ్ స్వర్ణగారు, ఆవిడ కూడా నాకు ఫ్రెండ్ అయ్యారు, మేమందరం కడతాళ్ళలో బాగా ఉండేవాళ్ళు అండి. ఆవిడ నాకు కొన్ని బుక్స్ కొనిచ్చారు, ఆ బుక్స్లో శాకాహారానికి సంబంధించిన బుక్ కూడా కొనిచ్చారండి. ఇంటికి వచ్చాక అలా బుక్స్ చదువుకుంటా ఉండేదాన్ని అండి. ఇంక ఖాళీ దొరికితే ధ్యానం చేసుకోవటం, బుక్ చదువుకోవటం, ఇంతే నా పని. అలా బుక్ చదువుకుంటా బుక్ శాకాహారం పుస్తకం చదివేసేసి అలా మంచం మీద పెట్టానండి. పెడుతుల్లోకి అప్పటికి మా అమ్మాయికి 8వ సంవత్సరం అండి. అమ్మాయి ఏంటమ్మా ఈ పుస్తకం చదివేసి ఇక్కడ వదిలేసేవా అని మా అమ్మాయి ఆ బుక్ చదివిందండి. చదివాక ఆ పుస్తకం చూసి మా అమ్మాయి కూడా ఎన్వి తింటాం మానేసిందండి. 8 సంవత్సరాల అమ్మాయి, అయ్యబాబు ఇంత బాధ పెట్టి అలా కోళ్ళని కోసేసి మేకలను కోసేసి ఇంత బాధ పెడుతున్నావా అమ్మ మనం అలాగని చేసి మా అమ్మాయి కూడా ఎన్వి తింటాం మానేసిందండి. నేనైతే జ్ఞానంలోకి వచ్చిన నెలలకే ఇంకా మామూలుగా కడతాలు ఇల్లు వచ్చిన కాంచే నేనైతే ఎన్వి మానేసానండి. ఇంకా అసలు ఎన్వి తినకూడదు మనం అలాగని చేసి ఎటు వచ్చినా ఇంకా మా అబ్బాయి ఉండేవాడండి, మా అబ్బాయి అనేవాడు మీరందరూ మానేస్తే మానేయండి, పుస్తకాలు చదివి మానేయటం ఏంటి, నేను ఏ పుస్తకం చదివి అసలు మాన్నా, నాకు మనసులో అనిపించినప్పుడే నేను మాన్తాను, అంతవరకు నేను మాన్నాను అనేవాడు. అయితే ఈ మధ్య మా అబ్బాయి కూడా ఎన్వి మానేసాడండి. ఇంకోటి ఏంటంటే అండి, ఇంకా మా అత్తయ్య గారండి, మా అత్తయ్య గారికి ఆరోగ్య రీత్యా ఆవిడ తినేవారండి, ఈ మధ్య గట్లలో ఆవిడకి కూడా ఆరోగ్యం బాగోలేదండి. బాగోపోతే కాకినాడ హాస్పిటల్లో పెట్టామండి, పెడితే డాక్టర్ గారు చాలా సీరియస్గా ఉందమ్మా అన్నారు. అంటే అప్పుడు ఆవిడని అన్నానండి నేను, మా అత్తయ్య గారు ఇన్ని మందులు వాడుతున్నారు కదా, ఒకసారి పిరమిడ్ క్యాప్ పెట్టుకుని మీరు ధ్యానం చేసుకోండి, మీకు ఆరోగ్యం బాగుంటుందేమో అన్నాను. ఇంట్లోకి ఆవిడ పిరమిడ్ క్యాప్ పెట్టుకుని అలా ధ్యానం చేసుకుంటాం, ఇంట్లోకి ఆవిడకి కూడా ఆరోగ్యం సెట్ అయిపోయిందండి. అప్పటి నుంచి అమ్మ ధ్యానం చాలా పవర్గా ఉన్నది, ఇన్నాళ్ళు ఇన్ని మందులు వాడిన తగ్గనే వాంతులు విరేచనాలు ఒక్కసారిగా ఇలా ధ్యానం చేసుకుంటుల్లోకి తగ్గిపోయినాయి అని అప్పటి నుంచే ఆవిడ కూడా వెజిటేరియన్గా మారిపోయారండి. మారిపోయి ఆవిడ కూడా ధ్యానం చేస్తున్నారు. మేము 4 ఇలా చేస్తూ ఉండగా మా వారి మట్టికి తినేవారండి ఇంకాను. అయితే ఈ మధ్య గట్లలో ఏమైందంటే అండి, ఆయన కూడా మీరందరూ తింటలేదు నేను కూడా మానేస్తాననేసేసి
ఆయన కూడా మేమందరం ధ్యానం చేసుకుంటామండి గ్రూప్గా మొత్తం ఫ్యామిలీ. మా అందరినీ చూసి ఆయన కూడా నేను కూడా ఎన్వి తిన్న అలాగనే చేసి ఆయన ధ్యానం చేయరు కానీ అండి ఆయన కూడా శాకాహారిగా మారిపోయారండి. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం మా అత్తయ్య గారు మా పిల్లలు నేను మా వారు మొత్తం అందరం శాకాహారులమే అండి. ఈ ధ్యానం దొరకటం అయితే నిజంగా చాలా చాలా అదృష్టమని ఎన్నోసార్లు నేను అనుకుంటానండి. ధ్యానంలోకి రాకముందు ఇంకా ఒక రకంగా ఉండేదండి, ఇంకా అత్తమాను నాకైతే విపరీతమైన కోపం, ఇంకా ఏదైనా చిన్న మాట అంటే పిల్లల్ని కొట్టేయటం ఆ టైప్లో ఉండేదాన్ని అండి నేను ధ్యానంలో ఉండకముందు, ధ్యానానికి రాకముందు. ధ్యానంలోకి వచ్చాక అయితే ఇవన్నీ తెలుసుకున్నానండి. తెలుసుకున్నాక ఇంకా అసలు పిల్లల్ని కొట్టకూడదు, ప్రశాంతి గారిని చూసి పిల్లల్ని ఎలా పెంచాలన్నది నేర్చుకున్నానండి నేను. ప్రశాంతి గారు వాళ్ళ అమ్మాయిని ఎలా డీల్ చేస్తుందో చూస్తానండి అన్నీ. ఆవిడ గైడెన్సే అండి ప్రతీదీ, ప్రశాంతి గారి గైడెన్సే. ఏ ఆరోగ్యం బాగోపోయినా పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెట్టినా ఏమన్నా చేసినా వెంటనే ఆవిడ కాలు వచ్చేద్దండి, ఏమండి ప్రశాంతి గారు ఇలాగిలాగ అవుతుందండి అని ఆవిడతో చెప్తానండి నేను. చెప్తే ఆవిడ నాకు గైడెన్స్ ఇస్తుందండి, ఆ గైడెన్స్ ప్రకారం ఫాలో అవుతుందనండి. చాలా బాగా పిల్లలు కూడా చాలా బాగా ఉంటున్నారండి, ధ్యానపరంగా చాలా బాగుందండి. ఈ మధ్య అయితే బుక్స్ చాలా బుక్స్ అండి, చాలా బుక్స్ చదివాను. మిలారిపా చరిత్ర ఒకటి చదివానండి, మీ జీవితం మీ చేతుల్లో చదివాను, అన్నీ చదివాను. కొత్తగా రీసెంట్గా వేమన పద్యాలు చదువుతున్నాను. ఒక పద్యం చదువుదామని అనుకుంటున్నాను. నేననగమేనుగానని మనసమున నెరుగకున్నా తానగు పరమాత్మ నెరుగ ధరమావేమా. నేను అంటే శరీరం కాదు ఆత్మ అని తెలియలేని మనుషుడు తానే పరమాత్మ అనే ఎరుక కలిగి ఉండటం సంభవమా. ఇంకోటండి, ఆలుబిడ్డలనుచు నతి మోహమునున్న ధనము మీద వాంచ తగిలియున్న నటినరులకెల్లా నవని ముక్తి ఏలేదు విశ్వదాభిరామ వినురవేమా. భావం, భార్యాబిడ్డల మీద వ్యామోహం, ధనం మీద వాంచ ఉన్నవారు ఎవరికీ మోక్షం లభించనే లభించదు. ఈ వేమన పద్యాలండి మొత్తం కంఠస్థ పట్టేశానండి, మొత్తం బుక్కు బుక్కు కూడా. ఈ కరోనా టైంలో అయితే చూడకుండా ఏ పద్యం చదివాలన్నా మన నిద్రలో అడిగిన పద్యం అడిగేసేలాగా చెప్పేసేలాగా చదివేశానండి మొత్తం. కరోనా టైం మనకి ఈ టైం ఏ రకంగా అయితే ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోవాలని సార్ చెప్పారని ప్రతి పద్యం కూడా అన్ని పద్యాలు కూడా బాగా కంఠస్థ చేశానండి. ఇంకైతేనే అయితే ఇప్పటికీ కూడా నాకు నిద్ర పట్టకపోతే సమస్య ఇప్పటికీ కూడా ఉందండి, లేదని నేను చెప్పను. ఒక్కో టైంలో ఇప్పుడు కూడా ఏదన్నా టెన్షన్ గట్ట వచ్చినా నిద్ర పట్టదు. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత రాకముందు నా దగ్గర ఉన్న తేడా ఏంటంటే అండి, ధ్యానంలోకి రాకముందు నిద్ర పట్టపోతే తెల్లవారులు అల్లిపోయేదాన్ని అండి. ఇంక ఇదేంటి నిద్ర పడతలేదేటి నిద్ర పడతలేదేటి అని భయం, ఒక విపరీతమైన భయం వేసేసేది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక నిద్ర పట్టకపోయినా ఓహో ఈ టైం ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు, మనం ధ్యానం చేసుకోవచ్చు, లేదంటే పత్రికేస వీడియోస్ ఆడియోస్ ఏమన్నా వినొచ్చు. అలాగనేసేసండి నిద్ర పట్టకపోతే పత్రికే వీడియోలు వింటమని లేకపోతే పత్రికే ధ్యానం చేయటమని ఇవన్నీ చేస్తుందండి. అంటే భయం మెయిన్, భయం తగ్గిందండి. ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చేస్తే ఏదో వచ్చేస్తుంది మనకి అన్నది ఏమీ లేదండి. ధ్యానంలోకి వచ్చాక మనకి ఏదైనా వాంటింగ్ వస్తే దాన్ని తట్టుకుని కెపాసిటీ వస్తుందండి. అదైతే నేను పక్క వలగుద్ది చెప్తానండి, ఎందుకంటే రోజు అత్తమాన అయిపోతుందండి నైట్ అయిపోతుంది. ఇంతకు ముందు నిద్ర పట్టకపోతే అయ్యాబు నైట్ అయిపోతుంది నిద్ర పడతాను, నైట్ అయిపోతుంది నిద్ర పడతాను లేదనుకునేదాన్ని, ఇప్పుడు ఎలుగు వచ్చేస్తుందండి వచ్చాను నా టైం ఇందుకే కేటాయించానేమో, ఒకవేళ నిద్ర అవ్వకుండా ధ్యానమే చేయాలేమో, బుక్స్ చదువుకోవాలేమో, ఆడియోస్ వినాలేమో, ఈ టైం ఇందుకే కేటాయించాలేమో, సార్ ఇందుకే కేటాయించారేమో, నేను ఇందుకే ఎంచుకుని వచ్చానేమో అనుకుంటున్నానండి అనుకుని ఇంక తెల్లవారులు నిద్రపోతే అందరూ పడుకుంటున్నారండి. ఒప్పుడుగా నేను వెళ్ళి మంచం మీద దుక్కుని కూర్చుంటున్నానండి, కూర్చుని సెల్ ఫోన్ ఇయర్ ఫోన్స్ పెట్టేసి పత్రికేసారి వీడియోస్ వినటం, లేదంటే ఆయన చెప్పిన గైడెడ్ మెడిటేషన్ చేయటం, ఆ టైప్లో అలా చేసుకుంటున్నాను. ధ్యానంలోకి వచ్చాక రాకముందు నాకు ఆరోగ్యరీత్యా తేడా ఉన్నా ఆ రకంగా భయం లేదు. మెయిన్ మనకేంటి, మనకి ధ్యానం ఉంది, పత్రికేసారి ఉన్నారు,
చచ్చిపోతామా మనం? నిద్ర లేకపోతే చచ్చిపోతామా? మనకు ధ్యానం ఉంది, నిద్ర లేకపోతే ధ్యానం చేసుకోవచ్చు మనం. ధ్యానం ద్వారాగా ఎంతో శక్తిని కూడా గెలుచుకోవచ్చు మనం. ధ్యానం ద్వారాగా నిద్ర కన్నా ధ్యానం ద్వారాగా వచ్చిన ఎనర్జీ అయితే ఇంక ఎంత అద్భుతమో చెప్పలేమండి. ఇంకా ఒక్కొక్క రోజున ఇంక నిద్ర పట్టకపోతే తల తిరిగిపోతుందండి. ఇంకెంత తల తిరిగిపోద్ది అంటే ఇంక నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ వీడియోలోనే చెప్తున్నానండి. ఇంకా వంట చేస్తూ ఉంటాను, బుర్ర అంతా తిరిగిపోతుంది. అలాంటప్పుడు వెళ్తుందండి, ఒక గంట సేపు వెళ్ళిపోయి పిరమిడ్ కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను, అంతే మళ్ళీ అది కవర్ అయిపోతుందండి. రోజు అత్తమాను నిద్ర నిద్రవాలని ఎందుకు అనుకోవాలి? నేను మెయిన్ మైండ్లో నా థాట్ తీస్తాను, పడుకోవాలి పడుకోవాలి పడుకోవాలన్న థాట్ తీస్తాను. ఎప్పుడైతే నా థాట్ తీస్తానో పడుకోవాలి పడుకోవాలన్న థాట్, నిద్ర పట్టా పోయినా కూడా నేను ధ్యానం ద్వారాగా ఆ ఎనర్జీని కూడగలుపుకుంటున్నానండి. ఈ ధ్యానాన్ని నాకు అందించిన పత్రిజీ సార్కి నేను వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ప్రేక్షకులకి నా కృతజ్ఞతలండి.